విద్యార్థులకు మనం ఇవ్వగలిగే ఆస్తి విద్య ఒక్కటేనన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి విద్యా సంస్కరణలు తీసుకువచ్చారు. చిన్నారుల తల్లిదండ్రులకు కావాల్సిన ఆర్థిక భరోసాను సంక్షేమ పథకాలతో ఇప్పటికే చేరువ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జగనన్న ఆనిముత్యాల పేరుతో వారికి ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. విద్యార్థులకు మనం ఇవ్వగలిగే ఆస్తి విద్య ఒక్కటే అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటానికి విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. చిన్నారుల తల్లిదండ్రులకు కావలసిన ఆర్థిక భరోసాను సంక్షేమ పథకాలతో ఇప్పటికే చేరువ చేశారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జగనన్న ఆణిముత్యాల పేరుతో వారికి ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. ఉన్న దశ నుంచి ఉన్నత దశకు విద్యార్థులు చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మనబడి నాడు నేడుతో ప్రభుత్వ బడులను కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో అద్భుతమైన వస్తువులను కల్పించారు. అమ్మఒడి ద్వారా స్కూళ్లకు వెళుతున్న చిన్నారుల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాలల్లో 660 మంది విద్యార్థులు జగనన్న ఆణిముత్యాల పురస్కారాలు పొందారు. 7 నియోజకవర్గాల స్థాయిలో ఇంటర్మీడియట్ 25 మంది, 10వ తరగతి వారు 23 మంది ఉన్నారు. జిల్లా స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 6 టెన్త్ క్లాస్ వారు 12 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు వెంకటరమణ తెలిపారు. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది పిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. వీళ్ళని చూసి రాబోయే తరంలో మేము కూడా ఇలాగే మంచి మార్కులు తెచ్చుకుని టాపర్స్గా ఉండాలని పిల్లలందరూ కూడా వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత టీడీపీ హయాంలో విద్య పూర్తిగా కుంటుపడి ఉండేదని, వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్య మహర్దశకు చేరుకుందన్నారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. విద్యా వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో దేశంలోనే 3వ స్థానంలో ఏపీ చేరిందన్నారు. ఇలా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల రూపంలో ప్రోత్సాహకాలు అందించడం శుభ పరిణామం అన్నారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పిల్లలు రేపు రాబోయే తరాలకి వారసులు, వాళ్ళు బాగుండాలి, అప్పుడే విద్యావేత్తలుగా ఉద్యోగవేత్తలుగా చదువుల తల్లిగా ఈ రాష్ట్రం తీర్చిదిద్దాలని ఆయన చేసిన సంకల్పం ఫలించి 15వ స్థానంలో ఉండే మన రాష్ట్రం భారతదేశంలో 3వ స్థానంకి రావటం జరిగింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇవాళ ఆణిముత్యాలనే ప్రోత్సాహం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. మన విద్యార్థుల్ని ఎంతో గొప్పగా ఉన్నతమైన స్థానాల్లో చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,50,000 కోట్లు రాష్ట్రంలో సంక్షేమం కోసం ఖర్చు పెడితే దాంట్లో 65,000 కోట్ల రూపాయలు సుమారు విద్యకి సంబంధించి ఖర్చు పెట్టడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం అందిస్తున్న అనేక పథకాలు తల్లిదండ్రులకు పిల్లల చదువుకు సంబంధించి భరోసా ఇస్తున్నాయి. నాడు నేడుతో వచ్చిన మార్పులు, పేరెంట్స్, టీచర్స్ ప్రోత్సాహంతో జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించామని విద్యార్థులు సబీహ కీర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ చూపించిన చొరవతో అది సాధ్యమైందని విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సీఎం సార్, జగన్మోహన్ రెడ్డి సార్ చాలా బాగా నాడు నేడు ప్రోగ్రాంలో మాకు బెంచెస్ అవి అన్నీ ఇచ్చారు. చాలా పీస్ఫుల్గా చదువుకోగలిగాము. అన్ని ఫెసిలిటీస్ తోటి చక్కగా చదువుకున్నాం. నేను ఐఏఎస్ అవ్వాలని చెప్పి జగనన్న ఆణిముత్యాల రూపంలో ఇచ్చే ప్రోత్సాహకాలు ఇతర విద్యార్థుల్లో సైతం స్ఫూర్తిని నింపుతాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన విద్యాశాఖకు స్వర్ణయుగం లాంటిదని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ ఆడిటోరియంలో జగనన్న ఆణిముత్యాలు స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఏపీ డిప్యూటీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొని 10th ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వారు పేర్కొన్నారు. ఫోటోగ్రాఫ్
నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆదిముత్యాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 10th ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం విద్యార్థులకు గోల్డ్ మెడల్తో పాటు నగద పురస్కారాలు అందజేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆనిముత్యాలు కార్యక్రమం జరిగింది. 10th ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆనిముత్యాలు పథకం ద్వారా నగదు ప్రోత్సాహకాలు అందించారు. చదువు విలువ తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగనని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒక అదృష్టం